మొత్తంగా 10 ఏళ్ళు అనుభవించడానికి మనకు అవకాశం ఉందా లేదా? ఈ రోజున రెండు ప్రధానమైనటువంటి విషయాల మీద జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి, 2వ తారీఖున జరిగేటువంటి మండలాల్లో జరిగేటువంటి ధర్నాలు, నిరసనలు, ప్రధానంగా నిరసనలు తెలియపరచడం, అంటే ఈనాడు ఉన్నటువంటి సమస్యల మీద, ఎందుకంటే ప్రధానంగా జన్మభూమి కమిటీల వల్ల లోకల్గా ఉన్నటువంటి సర్పంచులు కానీ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, మిగిలినటువంటి పెన్షన్స్, విడో పెన్షన్స్, ఇటువంటివి కొంతమంది రద్దు చేసేసి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా మళ్ళీ తిరిగి పెన్షన్లు ఇవ్వకపోవడం దురదృష్టకరం. అటువంటి విషయాల మీద ఇంటి పన్ను చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇంటి పన్నులు పెంచడం విధంగా అటు పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఇంటి పన్నులు దారుణంగా పెంచడం విషయాల మూలంగాను, అన్ఎంప్లాయ్మెంట్కి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈనాటికి కూడా వాళ్ళ గురించి పట్టించుకోకపోవటం, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఈరోజు కూడా వాళ్ళు ఎవరి గురించి కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ వాళ్ళెవరి గురించి కూడా కనీసం మాట్లాడకపోవడం విషయాల మీద, అదేవిధంగా మంచినీటి సమస్య మీద, అంటే మంచినీరు మన జిల్లాలో మంచి మంచి చెరువులు అన్నీ సిస్టమ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ లోపాల మూలంగా చాలా ప్రాంతాల్లో మంచినీరు అందక ప్రజానికి ఇబ్బంది పడుతున్నారు. దాని మంచినీటి సమస్య మీద ఇంకా అనేక రకమైనటువంటి రైతుల సమస్యలు కానివ్వండి, మిగిలినటువంటి వాళ్ళ సమస్యలు కానివ్వండి, డ్వాక్రా మహిళా సోదరుల సమస్యలు కానివ్వండి, అన్ని సమస్యల మీద కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన సమస్యలను కూడా జోడించి మరి 2వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున మనకున్నటువంటి అన్ని మండలాల్లోనూ కూడా, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మా కోఆర్డినేటర్సు, మా కేటరు, వైఎస్ఆర్సీపీ కేటరు, ప్రజానీకమంతా కూడా ముందుకొచ్చి కార్యక్రమం 100% సక్సెస్ అవుతుందనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన విధానం మనం చూసినప్పుడు, లేకపోతే తీరు చూసినా, లేకపోతే ప్రభుత్వపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసినా, ప్రజల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదో కొద్దిసేపు రాజధాని అంటారు, ఇతర దేశాలు విహరిస్తారు, లేకపోతే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రలోభాలు పెట్టి ఇక్కడ మ్యాండేట్స్ మీద ఎన్నుకోబడినటువంటి సభ్యుల్ని వారు ప్రలోభాలకి మంత్రులు ఇస్తామని, అది ఇస్తామని, ఇది ఇస్తామని చెప్పి ప్రలోభాలు పెట్టి వారు తీసుకున్నటువంటి కార్యక్రమం తప్ప ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల మీద ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలేని మూలంగా దానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో అన్ని 13 జిల్లాల్లో కూడా 2వ తారీఖున కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం భారీ ఎత్తున అన్ని మండలాల్లో కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. దీంతోపాటు 5వ తారీఖున ముంపు మండలాలు ఏదైతే ఉన్నాయో, పోలవరం ప్రాజెక్టు ఒకటే చెప్తున్నాం మేము, పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపద మీద నిర్మాణం చేయవయ్యా మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరుగుతుంది. కానీ పోలవరం ప్రాజెక్టుని పక్కన పాడేసి ఏదో పట్టి చేయమని, ఆ చేయమని, ఈ చేయమని చెప్పడం, ఈనాటికి ఈ 2 సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టులో ఒక తట్ట మట్టి వేయటం కానీ, లేకపోతే ఒక క్యూబిక్ మీటర్ వర్క్ జరగడం కానీ ఎక్కడ కూడా లేదు, కన్స్ట్రక్షన్ జరగడం కానీ ఎక్కడ కూడా లేదు. దాని మీద కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖున ప్రత్యేకంగా విచ్చేస్తున్నారు నిర్వాసితుల గురించి, అంటే పోలవరం ప్రాజెక్టు వేగవంతం చేయాలని ఒక డిమాండు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మనకి ఈ రాజున కొత్తగా ఈ మన ఖమ్మం జిల్లా నుంచి కొన్ని మండలాలు, రెండు మండలాలు పూర్తిగాను, ఒక మండలంలో పాక్షికంగాను వెస్ట్ గోదావరిలో కలిసింది. వాళ్ళ విషయాల గురించి మాట్లాడటం గురించి కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖున విచ్చేస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భం తెలిపిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, చదువుకున్నటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఈ తెలంగాణ వెళితే మీరు మాకు కాదు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లోకి వస్తే మీరు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, మీకు ఇక్కడ మేము ఉద్యోగం ఇవ్వలేము అంటున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో, అంటే చదువుకున్నటువంటి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ విషయం చూస్తే
చూస్తాం చేస్తూ ఉండడం తప్ప ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా ఎడ్యుకేషన్ మీద ఎంప్లాయ్మెంట్ మీద చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ మండలాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని, అదేవిధంగా ఆ మండలాల్లో ఏదైతే ఉందో ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని ఒక చోట ఒక రకంగా ఒక చోట ఒక రకంగా పోలవరంలో మన ప్రాంతంలో ఒక రకంగా ఈ రోజున పట్టిసీమలో ఒక రకంగా పోలవరంలో ఒక రకంగా ఇవ్వడం అనేది ఇది సరైనటువంటి విధానం కాదు. పట్టిసీమ కన్నబిడ్డలుగాను పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితులు మరి సౌతల్లి బిడ్డలుగాను చూడటం అనేది ఇది సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి విషయం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో ఆ పర్యటన జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్స్ ఇచ్చేటువంటి విషయంలో కానీ అందరికీ కూడా ఇళ్ళు నిర్మాణం చేసేటువంటి విషయంలో కానీ వాళ్ళకి వచ్చేటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవి కూడా రాకుండా ఈరోజున అక్కడ డాక్టర్లు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ విషయాల్లో కానివ్వండి, అదేవిధంగా ఈ ఎస్టీ ఏరియాస్లో జరుగుతున్నటువంటి పోస్టింగ్స్ కూడా ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకపోవడం మూలంగా జరుగుతున్న అన్యాయాల గురించి, రైతుల యొక్క పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, అక్కడ ఎస్టీ సోదరులు పడుతున్నటువంటి దారుణమైనటువంటి సమస్యల మీద మరి తీవ్రంగా స్పందించాలి. వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. మేము కూడా కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెయిట్ చేశారు, కొంతకాలం ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి తప్పనిసరిగా. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చినట్టు చూసినట్లయితే, ప్రభుత్వం కనుక న్యాయం చేసినట్లయితే మనం వాళ్ళ దాని గురించి వేరే ఉండ అవసరం లేదు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే మటుకు తప్పనిసరిగా మనం వెళ్ళాలి. అయితే కొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గర 22 నెలల సమయం ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క పని కూడా అక్కడ జరగకుండా మేము చెప్పినట్లో ఏ ఒక్కటి కూడా అమలు జరగకపోవడం మూలంగా ఈరోజున స్వయంగానే మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి అక్కడ వాళ్ళందరి యొక్క క్షేమాల గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి స్వయంగా ఆయన కూడా పరిశీలన చేసి తెలుసుకోవడానికి 5వ తారీఖున ఆ ప్రాంతాల్లో ముప్పు ప్రాంతాల్లో ఏదైతే పోలవరం ఖమ్మం జిల్లా నుంచి మనకు వచ్చినటువంటి 2 మండలాలు పూర్తిగాని పార్ట్ ఆఫ్ ది మండలంలో పర్యటించి అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి 5వ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆ మండలాల్లో పర్యటిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. మన మండలాలు అయిన తర్వాత ఆటోమేటిక్గా 6వ నుంచి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మిగిలినటువంటి 4 మండలాల్లో కూడా అక్కడ కూడా పర్యటన చేస్తారు. ఆ విధంగా మొత్తం 30 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసి అక్కడికి ఉన్నటువంటి ప్రజానికానికి భరోసా ఇచ్చి ఆ ప్రజానికానికి రావాల్సినటువంటి ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంటే జనరల్గా వెస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అవుతుంది, వెస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయ్యి వీలైనంత వరకు భద్రాచలం వరకు వెళ్ళాలన్నది ప్రోగ్రాము. రేపు మేము కూడా ప్రత్యేకంగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని మేము కోఆర్డినేటర్స్ కొంతమంది అందరూ కూడా వెళ్ళి అదే ఎలాగే లోకల్ స్థానికంగా కోఆర్డినేటర్ అయినటువంటి మన బాలరాజు గారితో పాటు ఇంకా కొంతమంది కోఆర్డినేటర్స్ కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని సందర్శించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగి వెళ్ళి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రూటు పెట్టాలి, ఏ విధంగా చేసినట్లయితే అక్కడ ఎక్కువ మంది ప్రజానీకాన్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి మేము కూడా రేపు వెళుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపల అవసరమైతే 1-3 సార్లు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని ఎఫెక్టివ్గా జరిగే విధంగా ఆ ప్రజానికం అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిపేయడానికి అవకాశం వీలుగా ఉండే ప్రోగ్రాము చెకౌట్ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియపరుస్తుంది. ఏది లేదండి అంటే మీరు అడిగిన ప్రశ్న ఓకే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనకి 5వ తారీఖున ఎక్కడున్నా ఆయన హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా 5వ తారీఖున వెస్ట్ గోదావరి